హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో జీన్స్ పైన వేసుకునే షార్ట్ అంబ్రెల్లా షార్ట్ కుర్తీని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది సింపుల్గా నేను అరగంటలోనే మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా నేను కట్ చేసి కుట్టి నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి షార్ట్ అంబ్రెల్లా కుర్తీ ఎంత అందంగా ఉందో. జీన్స్ కింద అలాగే మన లెగిన్స్, ఇప్పుడు వచ్చే మనకు ప్యాంట్లు ఉన్నాయి కదా, ఆ ప్యాంట్ల పైన ఇది వేసుకుంటే కనుక ఈ కుర్తీ చాలా అందాన్ని ఇస్తుంది. చూసారు కదా, రెండు లేయర్గా కట్ చేసి కుట్టిన షార్ట్ అంబ్రెల్లా కుర్తీ. కింద సైడు జిగ్జాగ్ చేయటం వల్ల లేయర్ లేయర్గా కుర్తీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది లైనింగ్, అలాగే పై భాగానికి హ్యాండ్స్కి, అలాగే కింద అంబ్రెల్లా కటింగ్కి ఈ విధంగా క్లాత్ తీసుకోవాలి. ముందు పై భాగానికి లైనింగ్ని ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి. రెండు మడతల మీద ఉన్న లైనింగ్ని ఇలా నాలుగు మడతల కింద వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకుని పొడవు తీసుకోవాలి. మనకు పై భాగానికి కుట్టిన తర్వాత 13 అంగుళాలు రావాలి. కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకుని 14 అంగుళాలు తీసుకోవాలి. నెక్ వచ్చి 3 అంగుళాలు, షోల్డరు 4 అంగుళాలు తీసుకోవాలి. ఇలా నెక్ 3 అంగుళాలు, షోల్డరు 4 అంగుళాలు తీసుకున్న తర్వాత మన చంక లూజు ఆర్మోలు 6½ తీసుకోవాలి. 6½ తీసుకుని ఇలాగా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మన చెస్ట్ వచ్చి 9½, చెస్ట్ 9½, 38లో 4వ భాగం 9½ తీసుకుని ఖర్చు కోసం 1½ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా చెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర 8 అంగుళాలు, అలాగే ఖర్చు కోసం 1½ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మన చంక రౌండ్ కోసం 1½ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ సైడ్ హార్మోల్ కోసం 1½లోకి మధ్యలోకి ఈ విధంగా టేప్ పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇలా కుట్టుకుంటాం కదా, అలాగా చాక్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకుంటమే. చూసారు కదా ఎంత సింపుల్గా పై భాగం అనేది మనకి కటింగ్ అయిపోయింది. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మన లైనింగ్ని సింపుల్గా, నెక్ అనేది సింపుల్గా తిరిగేసి కుట్టుకోవడానికి ఇప్పుడే నెక్ అనేది మనం కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకుని మనం కుట్టు కోసం ఇలా నాట్ అనేది పెట్టుకుంటాం కదా, చెస్ట్ దగ్గర నడుము దగ్గర ఇలా నాట్ అనేది పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ భాగాన్ని, ఫ్రంట్ భాగాన్ని వేరు చేయాలి. ఇలా వేరు చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగానికి ఆర్మూల్ అనేది, ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ షేప్ని కటింగ్ చేసేయాలి. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్ 3 అంగుళాలు కదా, 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడ్ నెక్ లెంత్ 6½ దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా బాక్స్ లాగా లైన్ గీసుకుని మనకు నచ్చిన నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ తీసుకుని మనకు నచ్చిన నెక్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. చాలా మోడల్స్ ఉంటాయి కదా, అందులో మీకు నచ్చిన షేప్ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్ నెక్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని నెక్ అనేది కటింగ్ చేయాలి. ఇలా బ్యాక్ పార్ట్ని వేసుకుని నెక్ మనకి 3 అంగుళాల దగ్గరగా మార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ నెక్ లెంత్ 3 అంగుళాలు. షార్ట్ కుర్తీకి మనకి డీప్ కన్నా పైన ఉంటేనే అందాన్ని ఇస్తుంది. ఇలాగా నెక్ని డ్రా చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకున్న తర్వాత రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు కటింగ్ చేయాలి.
ఈ విధంగా మన బ్యాక్ పార్ట్ని కూడా నెక్కని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా రౌండ్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మన క్లాత్ని తీసుకుని నాలుగు భాగాల కింద వేసుకోవాలి. ఇలా నాలుగు భాగాల కింద వేసుకుని మనం కటింగ్ చేసిన లైనింగ్ని ఇలా నాలుగు భాగాల కింద వేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ చేసిన లైనింగ్ని వేసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ భాగాన్ని అలాగే బ్యాక్ సైడ్ భాగాన్ని కూడా ఇలాగ ఈ క్లాత్ పైన ముందుగానే పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు సింపుల్గా మనం నెక్కను తిరగేసి కుట్టుకుంటామే. ఈ విధంగా మనం ముందుగానే పెట్టుకుంటే సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసి చూపిస్తాను. హ్యాండ్స్ కటింగ్కి రెండు మడతల మీద ఉన్న క్లాత్ని ఇలా నాలుగు మడతల కింద వేసుకోవాలి. ఇలా నాలుగు మడతల కింద వేసుకుని కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని కటింగ్ చేసేయాలి. మన హ్యాండ్ పొడవు 15 అంగుళాలు, వెడల్పు వచ్చి 9.5, చంక దింపు వచ్చి 3 అంగుళాలు, హ్యాండ్స్ ఫిట్టింగ్ 5 అంగుళాలు, ఖర్చు కోసం 1.5 ఎక్స్ట్రా తీసుకుని మనం ఆర్మూల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈ విధంగా లైన్ గీసుకుని కటింగ్ చేసుకోవటమే. నార్మల్ మన హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసి ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ని తీసుకోవడానికి ఇలాగ నాలుగు మడతల మీద ఉన్న క్లాత్ని రెండు మడతల మీద వేసి ఇలా ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మన కింద సైడ్ అటాచ్ చేసే అంబ్రెల్లా క్లాత్ని ఇలాగ రెండు మడతల కింద తీసుకోవాలి. ఈ విధంగా రెండు మడతల కింద వేసుకుని ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ కోసం ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్రాస్గా వేసుకోవాలి. మడత సైడ్ మనకి వేపు వచ్చేలాగా చూసుకుని ఓపెన్ సైడ్ ఈ సైడ్ ఉండేలాగా మనం మడత వేసుకోవాలి. వేసుకుని మనం నడుము దగ్గర చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటాం కాబట్టి నడుము దగ్గర ఎక్కువ క్లాత్ ఉండే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని మనకి రౌండ్ షేప్ రావాలంటే పైనుంచి ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడ ఒకే విధంగా మార్క్ చేసుకోవాలి. 14 వచ్చిందనుకోండి, మొత్తం చుట్టూరా 14, మధ్యలో కూడా 14 తీసుకుంటే అంబ్రెల్లా కటింగ్ రౌండ్ షేపు బాగా వస్తుంది. ఇట్లాగా లైన్ గీసుకుని కింద సైడ్ వచ్చి 14 అంగుళాలు, కింద సైడ్ 14 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చి పైభాగం. కింద భాగానికి డబల్ క్లాత్ వేసి మనం స్టిచ్ చేసాం కదా ఈ కుర్తీని, ఈ విధంగా వేసుకుని అంబ్రెల్లా షేప్ని కటింగ్ చేయాలి. నడుము దగ్గర కూడా మనకు చిన్న చిన్న కుచ్చులు రావడానికి నడుము భాగం అనేది ఎక్కువ తీసుకోవాలి. చూసారు కదా ఇలాగా ఇలా చిన్న చిన్న కుచ్చు అనేది వస్తుంది. ఈ విధంగా పైభాగాన్ని కట్ చేసిన తర్వాత జాయింట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అనేది కటింగ్ అయిపోయింది. రెండో లేయర్ కోసం ఇలా రెండు మడతల మీద ఉన్న క్లాత్ని ఇలా క్రాస్గా వేసుకుని మనం కటింగ్ చేసిన ఫస్ట్ భాగాన్ని దానిపైన పెట్టుకుని కటింగ్ చేసుకోవటమే. మనం కింద సైడ్ కుచ్చు అనేది పెట్టాం కాబట్టి నడుము మనకు ఎంత కావాలో అంతే విధంగా కటింగ్ చేయాలి. ఎక్స్ట్రాగా 4-5 అంగుళాలు క్లాత్ని కిందకి దింపుకునే విధంగా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఇట్లాగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నప్పుడు మనం కుట్టినప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు కుట్టి నేను మీకు చూపిస్తాను. చూసారు కదా 10 నిమిషాల్లో మనం కటింగ్ అనేది రెడీ. మనం ముందుగానే క్లాత్ అనేది పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్కను కుట్టుకుని తిరగేసుకుంటమే. మనకి కుర్తీలు కుట్టేటప్పుడు మెయిన్ నెక్కే కదా, నెక్ కనుక స్టిచ్చింగ్ అయిపోతే కుర్తీ కుట్టడం చాలా ఈజీ. ఇలా నెక్కనే కుట్టేసుకుని క్లాత్ని కటింగ్ చేయాలి. ఈ విధంగా కటింగ్ చేసి చక్కగా తిరగడానికి మనకి ఈ విధంగా గాట్లు అనేవి పెట్టుకుంటే తిరగేసినప్పుడు మనకి కుట్టుకోవడానికి వీలుగా నీట్గా తిరుగుతుంది. ఇట్లా కటింగ్ చేసుకుని ఇలా తిరగేసుకుని
పైన నెక్ పైన మరొకసారి కుట్టుకోవాలి. మనం నెక్ ఏ విధంగా కుట్టుకున్నామో అదే మోడల్ రావడానికి ఇలాగ మనం కుట్టిన కుట్టు మీద ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా నెక్క తిరిగేసుకున్న తర్వాత మనం లైనింగ్ అలాగే మన క్లాత్ని ఒకటి కింద జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, మన వీడియోలో చూపిస్తున్నట్టు నెక్కని ఇంత నీట్గా కుట్టుకోవాలి. ఇలా నెక్క రెడీ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని అలాగే మనం పైన వేసుకునే క్లాత్ని ఒకటి కింద జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్టింగ్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్టింగ్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకు రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందు నెక్కను కుట్టుకోవాలి. ఈ విధంగా నెక్కను కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్టింగ్ చేసేయాలి. కటింగ్ చేసి చుట్టూరా చిన్నగా ఘాట్లు అనేది పెట్టుకుంటే చక్కగా మనకు నీట్గా తిరుగుతుంది. ఈ విధంగా నెక్కని మరొకసారి కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక చూసారు కదా మనకు షార్ట్ కుర్తి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా జాయింట్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేయాలి. ఇప్పుడు ఇలాగా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు షోల్డర్ని రెండింటిని కలిపి కుట్టుకోవాలి. ఇలా రెండు సైడ్లు రెండు ఎస్కుట్లు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత పై కుట్టు అనేది వేస్తే కరెక్ట్గా మనకు భుజాన్ని పట్టుకుని ఉంటుంది. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇట్లాగా స్టెప్ బై స్టెప్ మనం కుట్టుకుంటే కనుక తొందరగా మనకి ఏదైనా రెడీ అవుతుంది. ఇలా పైన కుట్టుకుని ఇప్పుడు హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఒకసారి మనం షోల్డర్ నుంచి పెట్టుకు చూసుకోవాలి. ఈ విధంగా పెట్టుకు చూసుకుని కుట్టుకోవటమే. ఒకటికి రెండు సార్లు అనేది కుట్టు వేసుకుంటే కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ మొత్తం కుట్టిన తర్వాత మరొకసారి కుట్టు అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకుని మరొకసారి కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత కింద సైడు ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు మడత పెట్టి కుట్టుకోవాలి. ఒక సైడ్ అయిన తర్వాత రెండో పక్కన కూడా కుట్టుకుంటే మనకు చూడడానికి కూడా కుట్టు అనేది నీట్గా ఉంటుంది. ఇట్లాగా రెండు హ్యాండ్స్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంబ్రెల్ని జాయిన్ చేయడం కోసం చిన్న చిన్న కుచ్చు అనేది రావడానికి మీకు టిప్ అనేది చెప్తాను. కుట్టు నెంబర్ మనం 5లో పెట్టుకుని ఇలా పెద్ద కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకుని ఇలా దారాన్ని మెల్లగా మనం లాగితే కనుక చిన్న చిన్న కుచ్చులు అనేవి మనకి రెడీ అవుతాయి. చూసారు కదా, ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఈ కుచ్చు అనేది ఎక్కువగా మనకి ప్రతి కుర్తీకి ఈ కుచ్చునే వాడుతున్నారు. ఇట్లాగ మన నడుము సరిపోయేంత విధంగా మనం కుచ్చు లాక్కుని దానిపైన మరొకసారి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవటం వల్ల ముందు మనం లాగిన దారం అనేది గట్టిగా స్టిచ్చింగ్ పట్టుకుని ఉంటుంది. ఇట్లా మనం చేత్తో సరి సమానంగా కుచ్చులు ఏ విధంగా రావాలో ఆ విధంగా మనం పెట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత కింద సైడ్ మనకి కుచ్చు అనేది మనం పెట్టుకోం కాబట్టి ఇలా కలుపు కుట్టేసుకోవాలి. కింద సైడ్ భాగాన్ని ఇలా కలుపు కుట్టేసుకుని నడానికి అటాచ్ చేసుకోవటమే. చూసారు కదా, సింపుల్ మెథడ్తో ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు కుట్టి చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన అంబ్రెల్లా కట్ని ఇలా నడానికి స్టిచ్ చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకుంటమే. ఎలా అయితే కొలతల ప్రకారం మనం కట్ చేసుకున్నామో ఆ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇలాగా ఫిట్టింగ్ మొత్తం రెండు లేయర్ల కింద కుట్టుకున్నాం కదా, అట్లాగా క్లాత్ని కరెక్ట్గా పెట్టుకుని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని
చిన్నగా కట్టింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఫిట్టింగ్ ప్రకారం కుట్టుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్టింగ్ అయిన తర్వాత కింద సైడ్ మనం అంబ్రెల్లా కట్ని జిగ్జాగ్ చేసుకుంటే కనుక లేయర్ లేయర్ కింద చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇలా చివరిదాకా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్టింగ్ చేసుకుని ఒకటికి రెండు కుట్లు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు కింద సైడు జిగ్జాగ్ చేసుకోవాలి. ఇలాగ రెండు మనం లేయర్ కింద కట్టింగ్ చేసి కుట్టుకున్నాం కదా, వాటిని పూర్తిగా జిగ్జాగ్ చేసుకుంటే కనుక అలల్లాగా ఇలా లేయర్ లేయర్ కింద చాలా బాగుంటుంది, చూడడానికి మంచి అందాన్ని ఇస్తుంది మన కుర్తీకి. ఇలా ఒక కింద సైడ్ అయిపోయిన తర్వాత దానిపైన ఉన్న ఇంకో లేయర్ని కూడా ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలి. చూసారు కదా మన షార్ట్ అంబ్రెల్లా కుర్తీ రెడీ. ఒక అరగంటలో మనం కట్టింగ్ చేసి కుట్టేసుకోవచ్చు. అంత సింపుల్ మెథడ్తో నేను మీకు కట్టింగ్ చేసి చూపించాను. చూసారు కదా కింద సైడు లేయర్ లేయర్ కింద ఎంత అందంగా ఇచ్చిందో జిగ్జాగ్ చేయటం వల్ల. నెక్కను తిరగేసుకుని ఇలా అంబ్రెల్లా కట్టింగ్ని చిన్న చిన్న కుచ్చులు ఏ విధంగా అయితే మనం పెట్టుకుంటామో అట్టి చిట్కా అనేది నేను మీకు చూపించాను. చూసారు కదా కింద సైడ్ లేయర్ ఎంత బాగుందో. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి.